హాయ్ వీవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ కి ఓటింగ్ అయితే అదిరిపోయే లెవెల్లో జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం ప్లేసెస్ లో ఎప్పటికప్పుడు చేంజెస్ కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఓవరాల్ గా పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా వాచ్ చేసి మీ ఒపీనియన్ ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక వీడియో చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. శ్రీరామ్ కి సిరికి ఓటింగ్ పోటాపోటీగా జరుగుతుంది. సో ఇక్కడైతే నేను మీకు ఎగ్జాంపుల్ గా టూ సైడ్స్ నుంచి రిజల్ట్స్ అనేది ఇచ్చాను. ఇక్కడ కాజల్ డేంజర్ జోన్ లో ఉన్న విషయం కూడా ఈ టూ సైడ్స్ లో మీకు అర్థమవుతూ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే శ్రీరామ్ కి సిరికి ఓటింగ్ పెద్ద డిఫరెన్స్ లేదు, అలాగే ప్రియా గారికి కాజల్ కి కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ లేదు. సో ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్ పర్సంటేజ్ తీసుకుంటే మాత్రం శ్రీరామ్ 23% తో టాప్ 1 లో ఉంటే సిరి 17% తో టాప్ 2 లో ఉంది. ఇది ఓవరాల్ పర్సంటేజ్ కాబట్టి ఇంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక రవి అయితే థర్డ్ ప్లేస్ లో 16% తో ఉన్నాడు. యాక్చువల్ గా చూస్తే రవికి సిరికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో ఓవరాల్ గా చూస్తే ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇక జెస్సీ అయితే 12% తో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ రోజు ఓటింగ్ జెస్సీకి కాన్స్టెంట్ గా జరిగింది, అందుకే సేమ్ ప్లేస్ లో కొనసాగుతూ వస్తూ ఉన్నాడు. ఇక లోబో అయితే 5th ప్లేస్లో 10% తో ఉన్నాడు. లోబోకి కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే ఓటింగ్ జరుగుతూ ఉంది. సో 1-2 సైట్ లో మాత్రమే డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక కాజల్ అయితే 8% తో 6th ప్లేస్ లో ఉంది. కాజల్ ఆల్మోస్ట్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే, ఎందుకంటే ప్రియా గారికి కూడా 8% ఉంది. ప్రియా గారికి ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం ఓటింగ్ పెరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇక లీస్ట్లో అంటే లాస్ట్ ప్లేస్లో 6% యానీ మాస్టర్ ఉన్నారు. యానీ మాస్టర్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో సన్నీ ఫ్యాన్స్ ఓటింగ్ చేయడం వలన యానీ మాస్టర్కి ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ చాలా వరకు పెరిగింది. సో ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్ ఇస్తూ ఉంటాను, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి.